అనకాపల్లి జిల్లా పాకిరావుపేట మండలం పాలర్తి గ్రామంలో రామనరపల్లికి అంకురార్పణ జరిగింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు దివంగత దేవవరపు లోవరాజు కుమారుడు, హైకోర్టు అడ్వకేట్ దేవవరపు రాంబాబు, రామ్ మాధవి దంపతులు, గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి గుడి వద్ద జరిగే శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా రాములారి పెండ్లి రాట మహోత్సవం ఘనంగా జరిగింది. గ్రామ పెద్దలు దేవవరపు వెంకట్రావు బ్రదర్స్, ఎంపీటీసీ వన్ మాకినీడి చిట్టిబాబు బ్రదర్స్, మాజీ వైస్ ప్రెసిడెంట్ దేవవరపు రాంబాబు, మాజీ వైస్ ప్రెసిడెంట్ దేవవరపు శ్రీనివాసరావు, దాసరి బాబ్జీ, విశ్వనాథుని తలుపులమ్మ శివ, గోనెల చిట్టిబాబు, కొంకిపూడి మూలయ్య, దేవవరపు గోవిందు, బుద్దాల దావీద్, ఉప్పలపాటి వెంకటరమణ, గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పాలతేరు గ్రామ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు, అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మహాపర్వదినం. ఎందుచేత అనగా మన పాలతేరులో వేసినటువంటి శ్రీ ముత్యాలమ్మ గుడి ఎదుర్కొన్నటువంటి రామాలయంలోని రాముల వారికి పెళ్లి రాట ముహూర్తం వేళ పేరంటాల్లో ఎంతో అంగరంగరంగవైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా చేసుకుంటామని చెప్పేసి ఈ విధంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క రామాలయం రాముడి వారి కళ్యాణాన్ని మీరందరూ కూడా అందరూ సహకరించి అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఉండి శ్రీరామనవమి సందర్భంగా ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్న రామాలయం దగ్గర జరుగుతుందండి. మా గ్రామంలోని పేరంటాలందరి సహకారంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగిందండి. అలాగే శ్రీరామనవమి కళ్యాణం కూడా ఎంతో ఘనంగా జరగాలని వేడుకుంటున్నాము. ఈ గ్రామ ప్రజలు అందరి సహకారం